నమస్కారం సార్. నమస్కారం సార్. సార్, ఈరోజు మనకు శ్రీ రామచంద్ర మిషన్ ప్రిసెప్టార్ మరియు ట్రైనీ అయినటువంటి నవీన్ గారు మనతో ఉన్నారు. వారు పనిచేస్తున్నటువంటి రామచంద్ర మిషన్లో ధ్యానం మరియు ఇతరత్ర మనకున్నటువంటి సందేహాలను నివృత్తి చేయడానికి వారు ఈరోజు తమ విలువైనటువంటి సమయాన్ని మనకిచ్చారు. నమస్కారం సార్. థ్యాంక్ యూ సార్. సార్, అసలు ధ్యానం అంటే ఏంటి సార్? ధ్యానం గురించి మన ప్రేక్షకులకు చాలామందికి సందేహాలు ఉన్నాయి, ధ్యానం గురించి చెప్పండి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సార్. ధ్యానం అంటే తదేకంగా ఏదైనా ఒక వస్తువు కానీ ఒక ఆలోచనపై కేంద్రీకరించడమే ధ్యానం అని అంటాం. ఓకే సార్, ధ్యానం చేయడం వల్ల లాభాలు ఏంటి సార్? ధ్యానం వల్ల మనకు చాలా రకాలైనటువంటి లాభాలు ఉన్నాయి సార్. ఈరోజు ప్రతి ఒక్కరూ ఒత్తిడి కలిగినటువంటి జీవన విధానంలో ఉన్నారు. మనం పాఠశాల స్థాయి నుంచి చూసినట్లయితే విద్యార్థులు మరియు ఉద్యోగస్తులు, గృహిణులు, మరి వీళ్ళందరూ కూడా ఈరోజు ఒత్తిడి అనేది అనివార్యమైంది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఒత్తిడిని నివారించుకోవడానికి, ఒత్తిడిని అధిగమించుకోవడానికి ధ్యానమే సరైనటువంటి మార్గం. శ్రీ మన వివేకానందుల వారు చెప్పినట్టుగా అంతర్గత పరివర్తనకు ధ్యానమే సరైనటువంటి మార్గం అని వారు మనకు తెలియజేశారు సార్. సార్, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ధ్యానానికి సంబంధించి చాలా మార్గాలు మనకు కనిపిస్తున్నాయి. రామచంద్ర మిషన్కు సంబంధించినటువంటి ధ్యానానికి ఉన్నటువంటి ప్రత్యేకత గురించి కొంచెం చెప్తారా? ఓకే సార్. అయితే వివిధ రకాలైనటువంటి ధ్యాన పద్ధతులు ఉన్నాయి. అయితే మా యొక్క శ్రీ రామచంద్ర మిషన్ హార్ట్ఫుల్నెస్ ధ్యాన పద్ధతిలో హృదయం పైన ధ్యానం చేస్తాం సార్. ఎందుకంటే హృదయం అనేది అన్నిటికీ మూలం. హృదయం అనేది పవిత్రతకు ఒక కేంద్రంగా ఉంటుంది. కాబట్టి హృదయం పైన ధ్యానం చేస్తాం. హృదయంలో దివ్యజ్యోతి ఉంది అనే ఒక చిన్న భావనతోటి మెడిటేషన్ చేస్తాం సార్. సార్, మీరు సూచించినటువంటి ధ్యాన మార్గంలో సాధకుడికి మీరు అనుసరించేటువంటి, సాధకుడికి సూచించేటువంటి ధ్యాన మార్గం గురించి చెప్పండి సార్. సార్, అయితే మా యొక్క శ్రీరామచంద్ర మిషన్ సాధకుడికి రోజువారీ జీవన విధానంలో ముఖ్యంగా 3 సెషన్స్ ద్వారా వాళ్ళకి ప్రవేశం కల్పిస్తాం. అయితే ప్రతిరోజు ఉదయం ధ్యానం, తర్వాత సాయంత్రం నిర్మలీకరణ, రాత్రి పడుకునే ముందు ప్రార్థనా ధ్యానం, ఈ మధ్యలో 9 గంటలకు విశ్వ ప్రార్థన కూడా చేస్తాం సార్. ఇది మా శ్రీరామచంద్ర మిషన్లో ఉన్నటువంటి ఒక సాధకుడికి సూచించేటువంటి పద్ధతి. ఓకే సార్, సాధకులు వారి దైనందిక జీవితంలో వారి సమయాన్ని ఎంత కేటాయిస్తే సరిపోతుంది సార్ ఈ ధ్యాన మార్గానికి? అయితే రోజువారీగా మన జీవన విధానంలో పనులే కానివ్వండి, పాఠశాలే కానివ్వండి, ఉద్యోగానికి కానివ్వండి, మనము సమయం కేటాయించలేని పరిస్థితి. ప్రతి వారం మాకు చాలా బిజీగా ఉన్నామంటున్నారు. అయితే మా ఈ సాధన పద్ధతిలో కేవలం 1-2 గంటలు కేటాయిస్తే మిగతా 22 గంటలు వారుకు తోచిన విధంగా వారి ఉద్యోగం కానీ వారి దైనందిన జీవితంను గడపవచ్చు సార్. సార్, మీరు సూచించేటువంటి ధ్యాన మార్గానికి మరి వయస్సుకు సంబంధించినటువంటి ఏమన్నా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయా? మా ఈ సాధన పద్ధతి 15 సంవత్సరాలు దాటిన వాళ్ళందరూ కూడా ఈ ధ్యాన పద్ధతిని అవలంబించవచ్చు సార్. 15 సంవత్సరాల కంటే కింద తక్కువ వయసు ఉన్న వారికి మా యొక్క హార్ట్ఫుల్నెస్ రిలాక్సేషన్ అనే కూడా రిలాక్సేషన్ టెక్నిక్స్ నేర్పించడం జరుగుతుంది. ఓకే సార్. సార్, ఈ ధ్యాన పద్ధతికి ఉన్నటువంటి నియమ నిబంధనలు ఏంటి? అయితే ఈ మా ఈ ధ్యాన పద్ధతి చాలా సరళమైంది సార్. దీనికి ఎటువంటి నియమ నిబంధన లేదు. ఓన్లీ ఆసక్తి కలిగినటువంటి ఆధ్యాత్మిక అభిలాషులు అందరూ కూడా ఈ యొక్క ధ్యాన పద్ధతిని అవలంబించవచ్చు. ఎటువంటి నియమ నిబంధనలు అనేవి లేవు సార్. ఓకే సార్, శ్రీ రామచంద్ర మిషన్ హార్ట్ఫుల్నెస్లు ఎక్కడెక్కడ ఉన్నాయి సార్? అయితే ఈ మా ఈ ఆధ్యాత్మిక సంస్థ సుమారుగా 160 దేశాలలో విస్తరించి ఉన్నాయి సార్. ఎక్కడ కూడా ఎటువంటి
ఛార్జీలు వసూలు చేయకుండా మేము ఉచిత ధ్యాన శిక్షణను ఆసక్తి ఉన్న వారి అందరికీ అందజేస్తున్నాం సార్. ఓకే సార్. సార్ ప్రస్తుతం శ్రీ రామచంద్ర మిషన్కు అధ్యక్షులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరు సార్? మా ఈ ఆధ్యాత్మిక సంస్థ శ్రీ రామచంద్ర మిషన్ ప్రస్తుత అధ్యక్షులు శ్రీ కమలేష్ డి పటేల్ గారు. కమలేష్ డి పటేల్ గారు. కమలేష్ డి పటేల్ గారు మా ఆధ్యాత్మిక శిక్షకులు, వారు గైడ్ అంటాము, వారిని మేము దాజీ అని కూడా పిలుస్తాం. ఓకే సార్. ఓకే సార్. మీ సంస్థకు సంబంధించిన ప్రధాన కేంద్రం ఎక్కడుంది సార్? మా శ్రీరామచంద్ర మిషన్ సంస్థ ప్రధాన కేంద్రము మహబూబ్ నగర్ జిల్లాలోని చేగూర్ అనే ప్రాంతంలో కన్హా శాంతివనంగా మేము పిలుస్తాం. అది మా యొక్క ప్రధాన కేంద్రం సార్. ఓకే సార్. సార్ ఇప్పుడు శ్రీరామచంద్ర మిషన్లో మరి ఇది ఓన్లీ హిందువులకైనా ఇతర మతాల వారికి కూడా దీంట్లో ఈ ధ్యాన మార్గాన్ని అనుసరించడానికి అవకాశం ఉందా? అవును సార్, చాలా చక్కటి ప్రశ్న అడిగారు. ఇది ధ్యానం అనేది మా ఈ సంస్థ అందిస్తున్నటువంటిది ఎటువంటి మతానికి సంబంధించింది కాదు, ఎటువంటి లాభాపేక్ష లేనటువంటి సంస్థ సార్. అందువల్లనే ఈరోజు మా ఈ సంస్థ అనేది 160 దేశాలలో విస్తరించి ఉన్నది సార్. ఓకే సార్. ఇప్పుడు ఈ ధ్యాన కేంద్రాలు మన చుట్టుపక్కల జిల్లాలలో కానీ, మన జిల్లా అయినటువంటి యాదాద్రి భువనగిరిలో కానీ, ఈ చుట్టుపక్కల ఎక్కడెక్కడ ఉన్నాయో వాటి గురించి చెప్పండి సార్. అంటే ఉమ్మడి నల్గొండ జిల్లాలో కూడా మా యొక్క సెంటర్స్ ఉన్నాయి సార్. అయితే నల్గొండలో ఆశ్రమం ఉంది, అదేవిధంగా సూర్యాపేటలో, మిర్యాలగూడలో ఆశ్రమం ఉంది. మన యాదాద్రి భువనగిరి జిల్లాలో కూడా మా యొక్క కేంద్రం అనేది ఉన్నది. బొమ్మాయిపల్లి రోడ్డులో మా యొక్క ఎస్ఆర్సిఎం మెడిటేషన్ హాల్ అనేది ఉన్నది సార్. ఓకే సార్. ఈ మధ్యకాలంలో ఈ డిసెంబర్ మాసంలో ఏమైనా మీ సంస్థ వారు ఏమైనా ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారా? నిర్వహిస్తున్నాం సార్. ఈ యొక్క డిసెంబర్ నెలలో మేము యాదాద్రి భువనగిరి జిల్లాలో ధ్యానోత్సవాన్ని నిర్వహిస్తున్నాం సార్. సార్ ఏ తేదీలలో ఈ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించబడుతుంది? ఇది డిసెంబర్ 24, 25, 26 తేదీల్లో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం సార్. సార్ మీరు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులేనా? అందరినీ ఆహ్వానిస్తున్నాం సార్. 15 సంవత్సరాలు పైబడిన వారందరూ కూడా మా ధ్యాన శిక్షణ కార్యక్రమానికి రావచ్చు. అదేవిధంగా మేము బ్రైటర్ మైండ్స్ కార్యక్రమం కూడా విద్యార్థులకు నిర్వహిస్తున్నాం. ఓకే సార్. మీరు నిర్వహిస్తున్నటువంటి ప్రత్యేక కార్యక్రమం ఎక్కడ సార్? దాని స్థలం గురించి చెప్తారా? మన యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో మరి సాయి కన్వెన్షన్ సెంటర్ వరంగల్ హైదరాబాద్ హైవేలో మన బైపాస్ దగ్గర ఉన్నాయి సార్. అక్కడ మేము 3 రోజుల పాటు ఈ యొక్క కార్యక్రమం ధ్యానోత్సవాన్ని నిర్వహిస్తున్నాం. సార్ మీ సంస్థ వారు నిర్వహించేటువంటి కార్యక్రమాలన్నీ ఉచితంగానే అన్నారు కదా, మరి ఈ ప్రత్యేక కార్యక్రమానికి ఏమైనా ఫీజు లాంటిది ఉందా? ఎప్పుడు కూడా మేము నిర్వహించే కార్యక్రమాలలో ఎటువంటి ఫీజు అనేది ఉండదు సార్. ఓన్లీ ఆసక్తి, విశ్వాసం ఉన్నటువంటి వారందరూ కూడా మా యొక్క శిక్షణ కార్యక్రమానికి ఆహ్వానం అందిస్తున్నాం సార్. ఎటువంటి ఫీజు రుసుము అనేది లేదు సార్. సార్ మీరు నిర్వహిస్తున్నటువంటి ప్రత్యేక ధ్యానోత్సవాలు ఇంకెక్కడైనా నిర్వహించారా ఇదివరకు? నిర్వహించాం సార్. మనకు కరీంనగర్లో, ఖమ్మంలో, నల్లగొండలో, మిర్యాలగూడలో, మహబూబ్ నగర్లో, మహబూబాబాద్లో, ఈ విధంగా హైదరాబాద్లో కూడా చాలా ప్రదేశాలలో, వనస్థలపురం, ECL, క్రాస్ రోడ్స్లో నిర్వహిస్తున్నాం సార్. దీనికి అపూర్వ స్పందన అనేది మాకు వస్తుంది సార్. సార్ మీరు నిర్వహిస్తున్న ఈ ప్రత్యేక ధ్యానోత్సవాలకు ఎంతమందిని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సార్? మేము సాయి కన్వెన్షన్ సెంటర్లో మాకు 2000 వరకు సీటింగ్ కెపాసిటీ ఉంది సార్. మేము దాదాపుగా 10,000 ఆహ్వాన పత్రాలను ముద్రించడం జరిగింది. దాదాపుగా ఒక 1000 ఇప్పటి వరకు మేము ఇచ్చాము. ప్రతి మా యొక్క అభ్యాసులు ప్రతి ఇంటింటికి వెళ్ళి వారికి బొట్టు చెప్పి ఆహ్వానిస్తున్నాం సార్. ఈ విధంగా మేమందరం కూడా ముందుకెళ్తున్నాం సార్. సార్ మీరు ధ్యానోత్సవాల వంటి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు కదా, మరి వీటికి ఖర్చు ఉంటుంది, మరి ఈ ఖర్చును ఎలా మేనేజ్ చేస్తున్నారు మీరు? అవును సార్,
ఇదైనా కూడా ఖర్చుతో కూడుకున్నటువంటిది ఈ రోజుల్లో. అయితే మా ఈ ధ్యానోత్సవ కార్యక్రమానికి ముందుగా మేము అభ్యాసులమంతా కలిసి ఒక ప్రణాళికను ఏర్పరచుకొని దాన్ని ఎక్స్పెండిచర్ ఎంత అవుతుందో చర్చించుకొని మేమంతా కూడా వాలంటరీగా దీనికి కార్యక్రమానికి ముందుకు వచ్చి తోడ్పాటు అందిస్తున్నారు సార్. సార్, మీరు నిర్వహిస్తున్నటువంటి ప్రత్యేక ధ్యానోత్సవాలకు ఎవరినైనా హయ్యర్ అఫీషియల్స్ను ఆహ్వానించారా? ఒకవేళ ఆహ్వానిస్తే వాళ్ళ యొక్క స్పందన ఏంటి సార్? ఆహ్వానించాం సార్. మన డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ కలెక్టర్ గారు అయినటువంటి శ్రీమతి అనిత రామచంద్రన్ గారిని కూడా ఆహ్వానించాం. వారు సానుకూలంగా స్పందించారు, తప్పకుండా ఆ కార్యక్రమానికి వస్తానన్నారు. అదేవిధంగా మున్సిపల్, పంచాయతీరాజ్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, ఆ విధంగా అన్ని డిపార్ట్మెంట్స్ను మేము ఇన్వైట్ చేస్తున్నాం సార్. మేము వారి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఆల్రెడీ మాకు శ్రీరామచంద్ర మిషన్ సంస్థ అనేది మాకు సుపరిచితమే, తప్పకుండా మేము సత్కార్యానికి వస్తామని వారు మాకు మాటిచ్చారు సార్. సార్, మీ మిషన్ తరఫున విద్యార్థుల కోసం కానీ సమాజం కోసం కానీ ఇంకా ఏమైనా కార్యక్రమాలు మీరు నిర్వహిస్తున్నారా? వాళ్ళకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు ఏమన్నా ఉంటే చెప్పండి సార్. మేము కండక్ట్ చేస్తున్నాం సార్. ఆల్ ఇండియా ఎస్సే రైటింగ్ ఈవెంట్ ఒకటి ఆర్గనైజ్ చేస్తున్నాం. అదేవిధంగా మా యొక్క ధ్యాన సంస్థ తరఫున ఎస్ కనెక్ట్, యు కనెక్ట్, వి కనెక్ట్ అని ఈ విధంగా, ఎస్ కనెక్ట్ అంటే స్కూల్ కనెక్ట్, వి కనెక్ట్ అంటే విలేజ్ కనెక్ట్, యు కనెక్ట్ అంటే యూనివర్సిటీ కనెక్ట్, ఈ విధంగా మేము అన్ని వర్గాల వారికి వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు విద్యార్థులు ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు, వారికి ఆ ఒత్తిడిని తగ్గించడానికి మేము హయ్యర్ అఫీషియల్స్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పర్మిషన్ తీసుకొని మేము హెల్ప్ ప్రోగ్రామ్ను కూడా నిర్వహిస్తున్నాం సార్. దానికి కూడా ఏపీ అండ్ మన తెలంగాణలో అపూర్వ స్పందన లభించింది సార్. సార్, శ్రీ రామచంద్ర మిషన్ గురించి, దాని ప్రత్యేక ధ్యానోత్సవాల గురించి, ప్రత్యేక కార్యక్రమాల గురించి, మరియు విద్యార్థులకు సమాజానికి ఉపయోగపడేటువంటి వివిధ కార్యక్రమాల గురించి మాకున్నటువంటి సందేహాలు తీర్చడానికి మీ విలువైనటువంటి సమయాన్ని ఈరోజు మాతోటి కేటాయించి మాకున్నటువంటి సందేహాలను నివృత్తి చేసినందుకు ప్రత్యేకంగా మా తరఫున మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.